హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ కాపు నేస్తం. ఇక్కడ కాపు, బలిజ తెలగ ఒంటరి అనే కులాలు ఏవైతే ఉన్నాయో, ఈ పేద అక్క చెల్లెమ్మలకు అయితే రెండో విడత వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 327,244 మంది పేద అక్క చెల్లెమ్మలకు 490 కోట్లు ఆర్థిక సాయాన్ని ఈరోజు సీఎం గారు చేస్తున్నారు. ఈరోజు అకౌంట్ బటన్ నొక్కి వారందరికీ అకౌంట్లు అయితే వేస్తారు. ఇక్కడ చూడొచ్చు, వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళలోపు ఉన్న కాపు, బలిజ, ఒంటరి కులాలకు, ముఖ్యంగా తెలగ ఈ కుటుంబాల ఇక్కడ ఈ కులాలకు అయితే ఇందులో మహిళలకు 15,000 చొప్పున అయితే వేస్తున్నారు. మొత్తంగా 5 సంవత్సరాలు 75,000 అనమాట రెండో విడత వేయడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా అమౌంట్ రాకపోతే ఏం చేయాలి అనే దానికి సంబంధించి కూడా చూద్దాం. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఇక్కడ 300,000 చిల్లర మందికి అయితే అమౌంట్ అయితే వేస్తున్నారనమాట. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు సీఎం గారు 22 అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు స్టార్ట్ చేస్తారు. క్యాంప్ ఆఫీస్లో స్టార్ చేసి బటన్ నొక్కి ఆర్థిక సాయం అనే లబ్ధిదారుల అకౌంట్లో పడేలాగా జమ చేస్తారన్నమాట. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమౌంట్ అనేది ఈరోజు ఈవినింగ్ లేదంటే రేపు క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా అమౌంట్ రాకపోతే ఏం చేయాలంటే ఇక్కడ మనకి నెంబర్ ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్, ఫిర్యాదులు సహాయం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 1902 అన్నారు కదా, దీన్ని కాల్ చేయాలన్నమాట. ఒకవేళ అమౌంట్ రాకపోతే అది 1 ఆర్ 2 డేస్ చూసిన తర్వాత, 1 ఆర్ 2 డేస్లో అమౌంట్ పడుతుంది. ఆయన అమౌంట్ వేయగలని అమౌంట్ అయితే రాదనమాట. సో చూసారు కదా, ఈరోజు ఈ మహిళలందరికీ కూడా 15,000 రూపాయలు అకౌంట్లో అయితే వేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.